త్రివిక్రమ్ మాటల రచయితగా సినిమా రంగంలో అడుగుపెట్టిన ఆయన తక్కువ కాలంలోనే అద్భుత రచనతో మంచి క్రేజ్ ఉన్న డైలాగ్ రైటర్ గా మారిపోయాడు. సినిమాకు ఆయన డైలాగులు రాశాడంటే అవి పటాసుల్లా పేలుతాయనే టాక్ ఉంది, అది నిజం కూడా. అయితే తాజాగా ఆయన ఓ యంగ్ డైరెక్టర్ ను తొక్కేస్తున్నాడన్న టాక్ నడుస్తోంది. తన మితిమీరిన డామినేషన్తో యంగ్ హీరోను డమ్మి చేస్తున్నట్లు సినిమా జనాలు చర్చించుకుంటున్నారు. ఇంతకీ త్రివిక్రమ్ డామినేట్ చేస్తున్న యువ దర్శకుడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి త్రివిక్రమ్ తాజాగా చేసిన సినిమా అజ్ఞాతవాసి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు. అయితే త్రివిక్రమ్ తో పవన్ కళ్యాణ్ కు మంచి అవినాభ సంబంధం ఉంది, ఇద్దరు చాలా క్లోజ్ గా ఉంటారనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మలయాళం హిట్ సినిమా అయ్యప్పనం కూశ్యం ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్నారు. నిజానికి ఈయన ఈ సినిమాకు దర్శకుడు అనే పేరే కానీ అసలు పెత్తనం అంతా త్రివిక్రమ్ చెలాయిస్తున్నాడట. సినిమా విషయంలో సాయం చేయాలని త్రివిక్రమ్ ను పవన్ కోరాడట. దీంతో ఈ సినిమా బాధ్యతలన్నీ త్రివిక్రమ్ భుజాలపై వేస్తున్నాడట. ఈ సినిమాకు స్క్రిప్ట్ తో పాటు డైలాగులు కూడా త్రివిక్రమ్ ఇచ్చాడట. అటు సినిమా షూటింగ్ సమయంలోనూ దర్శకుడు చంద్రను ఆయన డామినేట్ చేస్తున్నాడట. త్రివిక్రమ్ కంట్రోల్లోనే సినిమా షూటింగ్ సాగుతుందట. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా చిత్రీకరణలో త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్ బాగా ఉందట. ఒకవేళ ఈ సినిమా విజయం సాధించినా దాని క్రెడిట్ అంతా త్రివిక్రమ్ తీసుకునే అవకాశాలు లేకపోలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు త్రివిక్రమ్ సీనియర్ దర్శకుడు కావడంతో సాగర్ కూడా పెద్దగా ఏమీ చెప్పడట్లనే టాక్ వినిపిస్తుంది.